సమాజంలో ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యులకు నేనున్నాను అంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరికీ భరోసా కల్పిస్తూ ముందుకు వచ్చే సమాజ సేవ చేస్తున్న మ్యాజిక్ సతీష్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతోమంది ఆహారం లేక ఇబ్బందులు పడటం గుర్తించి సమయానికి వాళ్ళకి ఆహారం అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా కొంతమంది సహకారంతో కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా భోజనం మందులు అందజేయటకు ముందుకు వచ్చారని, ఇంకా కొంతమంది దాతల సహకారంతో కాకినాడ చుట్టుపక్కల ఎంతో మందికి ఆహారం అందించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి, నేను మీ మ్యాజిక్ సతీష్. మరి కరోనా ఈ కష్టకాలంలో చాలామంది రోడ్ల మీద మరియు కరోనా పేషెంట్స్ హాస్పిటల్స్లో బయట ఫుడ్ దొరక చాలా ఇబ్బంది అవుతున్న క్షణంలో నేనున్నానంటూ ఒక పోస్ట్ రిలీజ్ చేసి కరోనా పేషెంట్స్కి గృహ నిర్బంధంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మందులు బ్రెడ్ ఫుడ్ రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇస్తున్నానండి. అలాగే ఈ పక్షంలో నాతో పాటు చాలామంది నా మిత్రులు నాకు హెల్ప్ చేసి నాకు సహాయ సహకారాలు అందించారు. అంతకుమించి ఇప్పుడు రోజుకి మధ్యాహ్నం 100 ప్యాకెట్లు, సాయంత్రం 100 ప్యాకెట్లు, రోజుకి 200 ప్యాకెట్లు, పైమించి ఒక 50 మందికి పైగా నేను డోర్ డెలివరీ చేస్తున్నాను. ఈ క్షమంలో నాకు మేమున్నామంటూ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీకు ఎంత అవుతుందో చెప్పండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఫుడ్కి నాకు హెల్ప్ చేస్తున్నారు. చాలామంది ఇలాగా ఒకరికొకరు తోటి వారికి సహాయపడాలని అనుకుంటే బయట చాలామంది కరోనాతో బాధపడుతున్న వాళ్ళు పేషెంట్స్ బయట చాలామంది పాపం భోజనానికి డబ్బులు ఉండి కూడా కొనుక్కోలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఇప్పుడు లాక్డౌన్, ఎక్కడ ఏం కొనుక్కోనక్కర్లేదు. దయచేసి ఒకరికొకరు సహాయపడతారని మీ అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సాయం చేసి తోటివారికి మానవత్వం చూపించండి. ఎవరైతే తోటివారికి సాయం చేస్తారో వాళ్ళందరూ కూడా పాదాలు ఉన్నారో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.